పేరులో ఏముందిలే అనుకుంటుంటారు చాలామంది. కానీ మన పేరులోని మొదట అక్షరాన్ని బట్టి మన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని చెప్పేయచ్చు అంటున్నారు నిపుణులు. ఏ అక్షరం, ఈ అక్షరంతో పేరు మొదలైన వారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి పట్టుదల ఎక్కువ. మొదలు పెట్టిన పనిని పూర్తి చేసే స్వభావం కలిగి ఉంటారు. ఎటువంటి దొంగ తిరుగుడు లేకుండా చెప్పదలుచుకున్నది సూటిగా చెప్తారు. బి అక్షరంతో మొదలయ్యేవారు వీరు దొరికిన దానితో తృప్తి పడతారు. అత్యాశలకు పోరు. వీరు స్వతహాగా ఇంట్రావర్డ్లు, ఎక్కువగా కలవరు. అలాగే వీరికి సిగ్గు కూడా ఎక్కువ. వీరిలో ఆవేశం కూడా ఎక్కువే. సి అక్షరంతో మొదలయ్యేవారు. వీరికి ఊహాశక్తి ఎక్కువ. ఇటువంటి వారు కళలకు చెందిన రంగాలలో బాగా రాణిస్తారు. అలాగే వీరు చంచలమైన మనసును కలిగి ఉంటారు. అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు. డి అక్షరంతో మొదలయ్యేవారు. వీరు అందరితో ఎక్కువగా కలవరు. స్నేహితులు కొద్దిమందే ఉన్నప్పటికీ వారితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఈ అక్షరంతో మొదలయ్యేవారు. వీరు ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు. వీరికి ఊహాశక్తి బాగా ఎక్కువ. అంతేకాకుండా వీరికి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎఫ్ అక్షరంతో మొదలయ్యేవారు. వీరికి భక్తి ఎక్కువ. తరచూ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ బంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే కష్టాలలో నిబ్బరాన్ని కలిగి ఉంటారు. జీ అక్షరంతో మొదలయ్యేవారు. వీరికి ఉదార స్వభావం ఎక్కువ. అలాగే తొందరపాటుతనం కూడా ఎక్కువే. నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తారు. హెచ్ అక్షరంతో మొదలయ్యేవారు. వీరికి ఆత్మగౌరవం ఎక్కువ. పైకి కఠినంగా కనిపించినప్పటికీ లోపల సున్నిత మనస్కులుగా ఉంటారు. ఐ అక్షరంతో మొదలయ్యేవారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. అలాగే హెచ్చరిక ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. చాలా ఓపెన్గా మాట్లాడుతారు. కాస్త తొందరపాటు స్వభావం కలవారు. జే అక్షరంతో మొదలయ్యేవారు. వీరికి అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. ప్రతి విషయంలోనూ సొంత అభిప్రాయాలను కలిగి ఉంటారు. అలాగే కళల పట్ల మంచి అభిరుచి కలిగి ఉంటారు. కే అక్షరంతో మొదలయ్యేవారు. వీరికి మనోశక్తి ఎక్కువ. ఆధ్యాత్మిక ధోరణి కలిగి ఉంటారు. అలాగే కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఎల్ అక్షరంతో మొదలయ్యేవారు. వీరు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచిస్తారు. అలాగే ఇతరులను కన్విన్స్ చేయడంలో ఆరితేరినవారు. ఎం అక్షరంతో మొదలయ్యేవారు. వీరు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ లోపల సున్నిత మనస్కులు. వీరు తమపై తాము అతి విశ్వాసం కలిగి ఉంటారు. ఎన్ అక్షరంతో మొదలయ్యేవారు. వీరు చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే మొదలుపెట్టిన పనులను సగంలో వదిలివేస్తారు. వీరిని ఆర్థికపరమైన ఇబ్బందులు తరచూ వేధిస్తుంటాయి. ఓ అక్షరంతో మొదలయ్యేవారు. వీరు దృఢమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. అలాగే వీరికి పట్టుదల కూడా ఎక్కువ. అలాగే వీరికి కొంచెం కోపం కూడా ఎక్కువే. పి అక్షరంతో మొదలయ్యేవారు. వీరు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. ఆలోచనలలో స్పష్టత ఉంటుంది. కానీ వీరు అందరికీ అర్థం కారు. అలాగే ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. క్యూ అక్షరంతో మొదలయ్యేవారు. వీరి అన్ని పనులలో నిదానాన్ని పాటిస్తారు. అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అంతేకాకుండా ప్రతి విషయంలో ఆచితూచి అడుగేస్తారు. శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆర్ అక్షరంతో మొదలయ్యేవారు. వీరికి సేవాభావం ఎక్కువ. అలాగే నిర్మాణ శక్తి కలిగి ఉంటారు. సాధారణంగా ఎప్పుడూ మంచి ఆలోచనలే చేస్తూ ఉంటారు. వీరికి దైవిక భావాలు కూడా ఎక్కువ. ఎస్ అక్షరంతో మొదలయ్యేవారు. వీరు సాధారణంగా శాంత స్వభావులు. కానీ సమస్యలకు ఎక్కువగా భయపడుతుంటారు. ప్రతి సమస్యను ఇతరుల దృష్టికోణంలో నుండి ఆలోచిస్తారు. టి అక్షరంతో మొదలయ్యేవారు. వీరు తాత్విక ధోరణి కలిగి ఉంటారు. అలాగే దేనినైనా అందరితో పంచుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. యు అక్షరంతో మొదలయ్యేవారు. వీరు చంచలమైన మనస్తత్వం కలవారు. ఒకే మాట మీద నిలకడగా ఉండరు. అంతేకాకుండా చిన్న విషయాలకు కూడా భయపడుతూ ఉంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంటుంది. వి అక్షరంతో మొదలయ్యేవారు. వీరికి డబ్బుపై ఆశ ఎక్కువ. సాధారణంగా వీరు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని చక్కగా విశ్లేషిస్తారు. డబ్ల్యూ అక్షరంతో మొదలయ్యేవారు. వీరికి ఓర్పు ఎక్కువ. ఏ విషయంలోనూ తొందరపడరు. అలాగే వీరు
ఒకే సమయంలో అనేక పనులు చేస్తుంటారు. ఎక్స్ అక్షరంతో మొదలయ్యేవారు. వీరు తెలియని విషయాలను కూడా చక్కగా విశ్లేషిస్తారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యేవారు మన దేశంలో తక్కువ. వై అక్షరంతో మొదలయ్యేవారు. వీరు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు, అలాగే ఏకాంతంగా గడుపుతారు. జెడ్ అక్షరంతో మొదలయ్యేవారు. వీరు పిడివాదం చేస్తుంటారు, అంతేకాకుండా అన్ని విషయాలలో మార్పు లేని అభిప్రాయాలను కలిగి ఉంటారు. వీరిలో మూర్ఖత్వం ఎక్కువ. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.